హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో. అయితే ఫిష్ ఫ్రై విషయానికి వచ్చేసరికి మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఫిష్ యొక్క టేస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. అయితే ఇక్కడ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా అండి. ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో వాటిని కూడా నేను మీకు చేసి చూపిస్తా. అయితే ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే వాటిలో ఇక్కడ నేను పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొద్దిగా ఆయిల్ యాడ్ చేశా అండి. ఆయిల్ ఎందుకు యాడ్ చేశా అంటే ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఫిష్కు సరిగ్గా అతుక్కోవడానికి ఆయిల్ అనేది యాడ్ చేశా అండి కొద్దిగా. అయితే ఇక్కడ ఉన్న గరం మసాలా ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేశాననేది ఇంకో వీడియోలో మీకు చేసి చూపిస్తా ఫ్రెండ్స్. అయితే వీటన్నింటినీ కలిపి పేస్ట్లా తయారు చేసుకున్నా అండి. అయితే ఇక్కడ ఈ పేస్ట్ అనేది ఇట్లా కొద్దిగా పలచగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం ఫిష్కి చాలా చక్కగా మొత్తం అప్లై చేయడానికి సులువుగా ఉంటుందండి. సో ఈ విధంగా కొద్దిగా పలచగా ఉండేలా తయారు చేసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్ని ఫిష్కి కూడా ఈ పేస్ట్ని అప్లై చేస్తున్నా అండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం అన్నింటికి కూడా అప్లై చేసేసాండి. ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్నింటికి కూడా అప్లై చేసుకున్నా. ఇప్పుడు ఆయిల్లో వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నా అండి. ఆయిల్ కొద్దిగా తక్కువగా ఉన్న ప్రాబ్లం లేదండి, ఎందుకంటే డీప్ ఫ్రై కాదు కనుక తక్కువ ఆయిల్తోనే చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది చేసుకోవచ్చు అండి. చూసారుగా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.